హలో గాయస్, ఈరోజు స్పెషల్ వచ్చేసరికి మనకి చేపల పులుసు. ఇది మా మమ్మీయే ఇంట్లో స్వయంగా తయారు చేసింది. ఇప్పుడు మనం ఈ చేపల పులుసు వేసుకొని టేస్ట్ ఎలాగుందో టేస్ట్ చేసి చూద్దాం. అలాగే చేపల పులుసుతో మనకి స్పెషల్గా ఫిష్ ఫ్రై కూడా ఉంది. ఫిష్ ఫ్రై కూడా టేస్ట్ చూద్దాం ఎలాగుందో. మనం ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ చేసే ముందు హ్యాపీగా ఒక 2 ఆనియన్ స్లైడ్స్ అలాగా ఫిష్ మ్యాన్ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని ఆ ఫిష్ ఫ్రై టేస్ట్ చూద్దాం ఎలాగుందో. యమ్మీగా ఉంటుంది, క్రిస్పీగా. ఫిష్ ఫ్రైతో ఒక ఆనియన్ పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఇంకా ఫిష్ ఫ్రై తిన్నాం. ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంది, క్రిస్పీగా. ఇప్పుడు మనం చేపల పులుసు టేస్ట్ చేద్దాం అలాగుందో చూద్దాం. నీట్గా ఒక స్లైస్ తీసుకొని రైస్లో పెట్టుకొని గ్రేవీ ఎక్కువ కలుపుకొని తింటే ఇంకా అదిరిపోయింది అనుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా మమ్మీ చేతి వంట ఇష్టమైతే కామెంట్ బాక్స్లో "ఐ లవ్ యూ అమ్మ" అని కామెంట్ చేయండి. ఇంక ఈ చేపల పులుసుతో కాంబోగా ఇంకా నాటుకోడి ఫ్రై కూడా ఈరోజు చేసాం. ఆ నాటుకోడి ఫ్రై కూడా కొంచెం గ్రేవీ కలుపుకొని టేస్ట్ ఎలాగుందో చూద్దాం. నాటుకోడి ఫ్రై మీద మనం కొంచెం లెమన్ పిండుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం లెమన్ పిండుకొని 2 ఆనియన్ స్లైడ్స్ వేసుకొని గ్రేవీతో అలాగా కలుపుకొని ఒక టేస్ట్ చూద్దాం. పీస్ నోట్లో పెట్టుకొని ఆనియన్ విత్ రైస్ టేస్ట్ చూద్దాం ఎలాగుందో. ఎక్సలెంట్గా ఉంది పీస్ అనేది.